మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే సహచర మంత్రివర్గ సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, ఐఎన్పిఆర్ మంత్రి గారు చెప్పిన అనేక అంశాలపై ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో అనేక విషయాలపై చర్చ జరగటం. 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి తోడు ఈరోజు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు హైకోర్టుకి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు కేబినెట్లో ఖైదీలకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతకు పూర్వకం మరి సహచరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారిచ్చిన గెజిట్ మేరకు, కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా, రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని, టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ అని పెట్టారు, ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం. ఇదే ప్రజాస్వామికమైన మా ప్రజాపాలనలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇంతపూర్వకం మా సోదరులు చెప్పినట్టు అధికారపరంగా చిహ్నాన్ని, అదేవిధంగా ఈరోజు మరి కావాల్సిన మరి అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మేము ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం ఆ గ్యారంటీకి సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా సంశయం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడకుండా మేము ఈరోజు మీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా, ఇబ్బంది పడైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీను తప్పకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాం. దానిలో భాగంగానే మరో 2 గ్యారంటీస్ని కూడా అతి త్వరలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయటం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఏం సార్,
ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈఓస్కి మరి క్యాబినెట్ ఖాళీలు ఉన్న చోట నింపాలని ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 పరంగా గ్రూప్ 2 పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు, అయిన వెంటనే దానిపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్, అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. మేము ఇచ్చిన మాట మేరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీలను ఖాళీ నింపే ప్రయత్నంలో, ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నింటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈరోజు ప్రక్రియ మొదలైంది. మా దృష్టికి కూడా వచ్చింది, విద్యార్థులు అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్స్ అందరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా దాన్ని సమస్య పరిష్కారం చేయాలనో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబ్లెమ్లో కాంప్లికేషన్స్ కాదు, ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్కరితోని ఈరోజు డిస్కషన్ చేయాలి. స్టేట్ ఎంబ్లెమ్ అనే వరకు ఈరోజు రాష్ట్రం ఏర్పాటు కావడానికి అనేక మంది కృషి చేశారు, అన్ని వర్గాల వారు కృషి చేశారు. వారందరితోని చర్చించి అందరికీ కూడా చిహ్నంగా నిలిచే మరి ఎంబ్లెమ్ని తీసుకోవాలని ఒక ఆలోచన. కేవలం ఒకరో ఇద్దరో రూమ్లో కూసుకొని నిర్ణయాన్ని కాకుండా అది కానీ క్యాబినెట్లో ఆ విషయంలో చర్చ జరగలేదు. కానీ ఈరోజు కసరత్తు జరుగుతూ ఉంది. ఏ విధంగా ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా, దానికి తోడు అనేక సంవత్సరాలుగా ప్రమోషన్స్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్న కింద స్థాయిలో ఉన్న అధికారుల సమస్యలను కూడా తీసుకొని ఒక తగు విధమైన నిర్ణయం తొందరలో కూడా తీసుకోవడం జరుగుతుంది. అది అసెంబ్లీలో చూస్తారు కదా. ఏదైతే